నమస్తే, నేను మీ లక్ష్మీదుర్గా. వార్తల్లోకి వెళ్లే ముందుగా హెడ్లైన్స్. రైతు లబ్ధిదారులకు అండగా నిలుస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. మోటార్లు, పైప్ లైన్లు రైతులకు పంపిణీ చేసిన నియోజకవర్గ ఇన్ఛార్జ్ రాజేశ్వర్ రెడ్డి, ఎంపీపీ నర్సయ్య. సిద్దులగుట్టపై గల ఆలయాలలో విశిష్ట పూజలు ఆచరించిన పియూసీ చైర్మన్ జీవన్ రెడ్డి, సతీమణి రజితారెడ్డి. అకాల వర్షంతో నష్టపోయిన రైతాంగానికి నష్టపరిహారం చెల్లించాలని బీజేపీ నాయకుల ఆందోళన. తహసీల్దార్లకు వినతి. భక్తి శ్రద్ధలతో కొనసాగిన అయ్యప్ప మాలాధారులకు సేవాభావంతో నిత్యాన్నదాన సత్రం ప్రారంభం. ఆర్మూర్ పట్టణంలోని వెంకటేశ్వర కాలనీలో గల ఎమ్మెల్యే జీవన్ రెడ్డి స్వగృహంలో పట్టణానికి చెందిన పలువురు లబ్ధిదారులకు సీఎం సహాయనిధి చెక్కులను నియోజకవర్గ ఇన్ఛార్జ్ రాజేశ్వర్ రెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గతంలో ఎన్నడూ లేని విధంగా ఆర్మూర్ ఎమ్మెల్యే జీవనన్న సీఎం సహాయనిధి చెక్కులను అందజేయడం జరుగుతుందని, దీనివల్ల ఎంతో మంది మధ్యతరగతి కుటుంబాలకు మేలు జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, లబ్ధిదారులు తదితరులు ఉన్నారు. ఆర్మూర్ పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయంలో సోమవారం సందర్భంగా ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించి ఆర్డీఓ శ్రీనివాసులు ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆర్డీఓ మాట్లాడుతూ, ప్రతి సోమవారం తహసీల్దార్ కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని, ప్రజలు ఏవైనా సమస్యలుంటే ప్రజావాణిలో ఫిర్యాదు చేస్తే సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యలను పరిష్కరించడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ సంజీవరావు, డిప్యూటీ తహసీల్దార్ లక్ష్మణ్, మున్సిపల్ డీఈ విద్యాసాగర్, ఐకేపీ ఏపీఎం గంగారాం, పీఆర్ఏఈ నితీష్, ఆర్ఎన్బి ఐసీడీఎస్ అధికారులు తదితరులు ఉన్నారు. ఆర్మూర్ పట్టణంలోని జంబి హనుమాన్ ఆలయ ఆవరణలో అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో ఏబి శ్రీనివాస్ చిన్న దాతగా అయ్యప్ప స్వాముల నిత్య అన్నదాన కార్యక్రమం నేడు ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి టీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ రాజేశ్వర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై నిత్యాన్నదానాన్ని ప్రారంభించారు. అయ్యప్ప స్వామికి ప్రత్యేక పూజలు, హారతి కార్యక్రమాలను నిర్వహించి అనంతరం భిక్షా కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా దాత ఏబి శ్రీనివాస్ చిన్న మాట్లాడుతూ, ప్రతి సంవత్సరం జంబి హనుమాన్ ఆలయ ఆవరణలో అయ్యప్ప సేవా సమితి సహకారంతో అయ్యప్ప మాలాధారులకు ప్రతిరోజు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని, ఈ కార్యక్రమానికి అయ్యప్ప మాలాధారులు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. అనంతరం రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ, ప్రతి సంవత్సరం అయ్యప్ప సేవా సమితి సభ్యులు ఏబి చిన్న దాతగా అన్నదాన కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమని, ఆ అయ్యప్ప కరుణా కటాక్షాలు ఎల్లప్పుడూ వారికి ఉంటాయని చెప్పారు. ఎమ్మెల్యే జీవనన్న చొరవతో త్వరలోనే షెడ్డు నిర్మాణం పూర్తవుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో అయ్యప్ప సేవా సమితి సభ్యులు, టీఆర్ఎస్ నాయకులు, అయ్యప్ప మాలాధారులు తదితరులు ఉన్నారు. అన్ని కార్యక్రమాలను మనం నిర్వహించడానికి 12:30 భిక్ష కార్యక్రమం కానీ భగవంతుడు ఆయన తలుచుకుంటే జరిగేది ఏమి ఉండదు అనేది
పదమూడవ సంవత్సరంలో మనం అడుగుతున్నాం మీ అందరి అయ్యప్ప సేవా సమితి ప్రతి అయ్యప్ప భక్తుడు మన గురుస్వాములు అందరి ఆశీర్వాదం వల్ల దీన్ని నిరాటంకంగా సాగిస్తున్నాము. మొన్ననే ఈ జంభియాన్మాన్ కమిటీ ఈ ఫార్మేషన్ అప్పుడు మన గౌరవ ఎమ్మెల్యే గారు దీనికి 25 లక్షలు శాంక్షన్ చేశారు, చాలా సంతోషం. స్వామి శరణం, రేపు వచ్చే సంవత్సరం నుండి మనకు కంప్లీట్ చేసుకొని ఈ బాధలు ఈ టెంపరీ షెడ్లు ఈ మాది ఏంటంటే ఇక్కడ అయ్యప్ప స్వాములకు అన్ని రకాల సదుపాయాలు కల్పిస్తే ఈ అయ్యప్ప దీక్షకు ఇంకా మనము ఇచ్చేసిన వాళ్ళం అవుతాము. అందుకనే స్వామి ఇది రాజకీయాలకు అతీతంగా ఓన్లీ భక్తిభావంతో చేసే కార్యక్రమం తప్ప ఇందులో ఎలాంటి రాజకీయాలు ఉండవు. స్వామి స్వామి ఓన్లీ మాల ధరించడం మన భక్తి భక్తి కొరకే చేస్తున్నాను. నేను నిజంగా చెప్తున్నాను, నేను ఈ రోజు ఈ స్థాయిలో ఉండే ఓన్లీ అయ్యప్ప దైవ 13 సంవత్సరాలుగా నిరాటకంగా సాగుతూ ఈ సంవత్సరం కూడా ఇక్కడ అయ్యప్ప మానవులందరికి కూడా అయ్యప్ప భక్తులందరికి కూడా అన్నదాన కార్యక్రమానికి మరి ఈ యొక్క ఏదైతే ఉందో దీక్ష కార్యక్రమం సార్ దీక్ష కార్యక్రమము ఈరోజు ఇక్కడ ప్రారంభించే గత సంవత్సరం కూడా నేను వచ్చాను. చాలా ఇట్లాంటి మంచి కార్యక్రమాల్లో మరి చిన్న గారు చాలా ముందు మరి చాలా బ్రహ్మాండంగా 13 సంవత్సరాలుగా నిర్వహిస్తున్న వారికి కృతజ్ఞతలు తెలుసుకుంటూ మరి మీ అందరు కూడా అయ్యప్ప భక్తులు అందరూ కూడా చాలా భక్తి శ్రద్ధలతో నిష్ఠి మరి మిగతా ఈ మాలధర సమయాన్ని కూడా మంచిగా స్పెండ్ చేసి మరి భగవంతుడి కోసం మీరు ఇంత కష్టపడతారు ఇంత నిష్ఠగా ఉంటున్నారంటే మీరు కూడా భగవంతుడు లీనమై పోతున్నారని కాబట్టి మరి మీ అందరికి కూడా భగవంతుడి యొక్క ప్రారంభ దీక్షాకాలం కూడా మంచిగా నిష్ఠతో జరిపేటట్లుగా ఈ కుటుంబ సభ్యులందరూ కూడా మంచి నందిపేట్ మండల సర్వసభ్య సమావేశం రసాభాసగా కొనసాగింది. జిల్లా పరిషత్ చైర్మన్ దాదన్న గారి విఠలరావు, ఎంపీపీ సంతోష్ రెడ్డి అధ్యక్షతన మండల సాధారణ సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించారు. అన్ని శాఖల అధికారులు మండలాభివృద్ధిలో చిత్తశుద్ధి చూపించట్లేదని సర్పంచులు, ఎంపీటీసీలు విమర్శించారు. మండలంలోని అన్ని గ్రామాలలో ఇసుక కొరత ఉన్నందున తల్వేద గ్రామంలో వాగులో ఇసుకకు అనుమతించాలని కోరారు. జెడ్పీ చైర్మన్ విఠలరావు మాట్లాడుతూ జిల్లాలో ప్లాస్టిక్ వాడకం పూర్తిగా నిషేధించాలని కోరారు. మీ పనితీరు నిర్లక్ష్యపరంగా ఉంది. మీ పనితీరు అక్కడ మా గౌరవ సర్పంచులను, ఎంపీటీసీలను తీసుకొని వెళ్ళిందా? ఖచ్చితంగా ఎప్పుడైనా మీరు రైతులకు 48 గంటలలోపు అమౌంట్ పడాలి. 48 గంటల్లో చూసుకుంటుంది. పేమెంట్ అనేది సివిల్ సప్లై కానీ కన్సర్న్ సీఈఓ కానీ తీసి రెస్పాండ్. ఖచ్చితంగా ఎప్పుడైనా మీరు విజిట్ చేసినప్పుడు సింగిల్ వెళ్ళకుండా అని చెప్పేసి బజార్ కొత్తూరు సెక్టర్ తను తనకు వచ్చేసి 30 అంగన్వాడీ సెంటర్స్ ఉన్నాయి సార్. అంటే కనుక కనీసం 20 అంగన్వాడీ సెంటర్స్ అయితే విజిట్ చేస్తున్నాం సార్. వెళ్ళినప్పుడు సర్పంచెస్ 25 అక్టోబర్ మా జడ్పీ జనరల్ బాడీ మీటింగ్ లో ప్లాస్టిక్ నిషేధించడం జరిగింది. ప్లాస్టిక్ ఆ రోజు నుంచి మేము ప్లాస్టిక్ బాటిల్స్ బంద్ చేసి గ్లాసులలో వాటర్ ఇస్తున్నాం. మీరు అనుకుంటే సాధించడం లేదు. 30 రోజుల్లో మీరు అనుకున్నారు సాధించారు. అదే యుద్ధ ప్రాతిపదికన ప్లాస్టిక్ కూడా మన మన గ్రామాల్లో బ్యాన్ చేయాలని, నిషేధించాలని గౌరవ ప్రజాప్రతినిధులను అందరినీ కోరుచున్నాను. ఇంకోటి ఏంటంటే పర్స్ అనేది చాలా ఇప్పుడు ఇంతకుముందే చెప్పడం జరిగింది. మరి భవిష్యత్తులో ఏదన్నా ఫండ్స్ వచ్చినప్పుడు ఖచ్చితంగా అటు మాక్లూరు కానీ ఇటు నందిపేట కానీ, ఎందుకంటే మాక్లూరు కూడా నాకు ఏకగ్రీవంగా చేసి దాంతోనే చైర్మన్ ఇవ్వడం జరిగింది. ఇటు నందిపేటలో కూడా నా సొంత మండలే, 20 సంవత్సరాలు ఇక్కడ ఉన్నా. మరి మాక్లూరు ఏరియా వాళ్ళు కొందరు నిజామాలు కూడా అంటారు విఠలరావు విఠలరావు అంటే ఏ విఠలరావు, నందిపేట విఠలరావు అనేది పేరుంది కాబట్టి అటు మాక్లూరు కానీ ఇటు నందిపేట కానీ రెండు మండలాలు రెండు కళ్ళలా చూసుకొని ఖచ్చితంగా ఏ ఫండ్స్ వచ్చినా మరి ఫస్ట్ ప్రియారిటీ మనకే ఇస్తానని చెప్తూ ఈ మండల సమావేశం మనమంతా ఆర్మూర్ పట్టణంలోని నవనాథ సిద్ధులగుట్టపై కార్తీక మాసం చివరి సోమవారం సందర్భంగా
శివాలయంలోని శివలింగానికి రుద్రాభిషేకం నిర్వహించి పంచామృతాలతో అభిషేకం చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమంలో ఎమ్మెల్యే సతీమణి రజితారెడ్డి పాల్గొని పూజలు చేశారు. అనంతరం ఆలయకమిటీ మరియు నందీశ్వర మహారాజు ఆధ్వర్యంలో రామాలయం నుండి స్వామివారి పల్లకి సేవ నిర్వహించి అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. భక్తులు ఓం నమ శివాయ అంటూ పల్లకి సేవలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అర్చకులు కుమార్ శర్మ మాట్లాడుతూ, కార్తీక మాసం చాలా పవిత్రమైన మాసమని, కార్తీక మాసంలో దీపారాధన చేయటం చాలా మంచిదని చెప్పారు. ఆలయంలో ఉదయం నుండే ప్రత్యేక పూజలు చేయడం జరిగిందని, అలాగే ఈరోజు సాయంత్రం గిరి ప్రదక్షిణ నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ఈ గిరి ప్రదక్షిణ సిద్ధుల గుట్ట నుండి ప్రారంభమయ్యి గుట్ట చుట్టూ తిరుగుతుందని, అలాగే స్వామివారికి ప్రత్యేక హారతులు ఇవ్వడం జరుగుతుందని అన్నారు. అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతులకు ప్రభుత్వం వెంటనే నష్టపరిహారం అందజేయాలని, అదేవిధంగా రెవెన్యూ ఉద్యోగులు రైతులను ఇబ్బంది పెట్టకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ బీజేపీ మండల పార్టీ ఆధ్వర్యంలో పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి తహసీల్దార్కు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు రోహిత్ రెడ్డి, అసెంబ్లీ కన్వీనర్ శ్రీనివాస్ రెడ్డిలు మాట్లాడుతూ, పట్టా పాస్ పుస్తకాల విషయంలో రెవెన్యూ ఉద్యోగులు ఇప్పటికే రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని, ప్రభుత్వం చర్యలు తీసుకుని రైతుల సమస్యలు పరిష్కరించాలని, అదేవిధంగా అకాల వర్షాల వల్ల పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని, వారికి నష్టపరిహారం అందజేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ, బీజేవైఎం, పట్టణ మండలాల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మండల శాఖ ఆధ్వర్యంలో ఎంఆర్ఓ గారికి ఎంఆర్ఓ ఆఫీస్ ముందు ధర్నా, వారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఎందుకోసమంటే ఆర్మూర్ మండలంలోనే కొన్ని వందల కొద్ది మందికి ఇప్పటి వరకు పట్టాదారు పాస్బుక్లు ఇవ్వక ఆ యొక్క రైతాంగం ఎంఆర్ఓ చుట్టూ తిరిగి తిరిగి ఇప్పటికి సుమారు 2 సంవత్సరాలు గడిచిపోతా ఉన్న ఆ యొక్క రైతులపై ఈ యొక్క రెవెన్యూ సిబ్బంది కానీ అధికార ప్రభుత్వం కానీ ఇప్పటి వరకు వారికి పట్టాదారు పాస్బుక్లు ఇవ్వక వారికి రావాల్సినటువంటి రైతు బంధు 2 విడతలు 3 విడతలు గడిచిపోయినా వారికి ఒక్క రూపాయి రాలేకపోయింది. చాలా మందికి కేసీఆర్ గారు ఎవరి ఉన్న పేర్లు తప్పప్పులు పడ్డా దాన్ని సరిదిద్దుకోవాలని చెప్పి వారు ప్రకటించడం జరిగింది. దాన్ని భారతీయ జనతా పార్టీ అప్పుడు సంతోషించడం జరిగింది. కానీ ఇప్పటి వరకు కూడా ఆ యొక్క పేర్లు ఏదో ఎట్లా ఉన్నాయో అట్లానే ఉన్నాయి. ఈ యొక్క రెవెన్యూ వాళ్ళు ఆ రైతుల్ని తింపి తింపి వారి యొక్క పని వదిలిపెట్టుకొని రెవెన్యూ చుట్టూ తిరుగుతూ ఉన్నా ఆ పళ్ళు ఇప్పటి వరకు కూడా కాలేకపోతూ ఉన్నాయి. మేము భారతీయ జనతా పార్టీ తరఫున ఈ రెవెన్యూ వ్యవస్థని, రెవెన్యూ అధికారులని మేము వేడుకుంటున్నాం. తీసుకొని తొందరగా ఈ రైతులకు పాస్బుక్లు ఇప్పిస్తే బాగుంటుందని మా భారతీయ జనతా పార్టీ ఆర్మ మండల శాఖ కోరుతున్నాము. ఇదే విధంగా సర్వే నెంబర్లు కూడా దాదాపుగా 70% తారుమారు, అంటే ఒకరి పేరు మీద ఒకరి నెంబర్లు ఎక్కడం జరిగింది. దానికి కూడా
ఆఫీసుల చుట్టూ తిరగడం రైతుకు బాగా భారం అయిపోతుంది. దయచేసి ఇమీడియట్లీ ఆ సర్వే నెంబర్లు కూడా చేంజ్ చేసి ఎవరైతే సొంత పట్టాదారులు ఉన్నారో వారికి తొందర తొందరగా మార్పిడి చేయగలరని మేము సవినయంగా కోరుతున్నాం. ఆర్మూర్ పట్టణంలోని మెడికల్ అసోసియేషన్ భవన్లో రోటరీ క్లబ్ ఆర్మూర్ ఆదర్శ్ సర్వసభ్య సమావేశాన్ని ఏర్పాటు చేసుకుని 2020-21 సంవత్సరానికి గాను నూతన అధ్యక్ష కార్యదర్శులను ఎన్నుకున్నారు. నూతన అధ్యక్షుడిగా జక్కుల రాధాకృష్ణ, కార్యదర్శిగా నందు పవర్లు ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా రోటరీ క్లబ్ సభ్యులు నూతన అధ్యక్షుడిని సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం రాధాకృష్ణ మాట్లాడుతూ రోటరీ క్లబ్ సేవలను విస్తృతం చేసేందుకు తన వంతు కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ మాజీ అధ్యక్షుడు డీజే దయానంద్, కిషన్, ఆనంద్, రమేష్, శ్రీనివాస్, నరేందర్, నర్సయ్య, వేణు, వినోద్, రోటరీ క్లబ్ ఆఫ్ ఆర్మూర్ ఆదర్శ్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. విద్య, వైద్యం, ఉపాధి రంగాల్లో అట్టడుగున పీడిత ప్రజలకు ప్రాధాన్యత ఇవ్వాలని దళిత శక్తి ప్రోగ్రాం జిల్లా కన్వీనర్ ప్రేమ్ మహారాజ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పేదలకు విద్య, వైద్యం, ఉపాధి కల్పించాలని డిమాండ్ చేస్తూ దళిత శక్తి ప్రోగ్రాం ఆర్మూర్ మండల కమిటీ ఆధ్వర్యంలో పట్టణంలోని మార్కెట్ యార్డ్ నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు డీఎస్పీ మార్చ్ కార్యక్రమాన్ని నిర్వహించి తహసీల్దార్కు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా కన్వీనర్ ప్రేమ్ మాట్లాడుతూ ఆగస్టు నెలలో డీఎస్పీ ఆధ్వర్యంలో విద్య, వైద్యం, ఉపాధి అంశాలపై తహసీల్దార్లకు వినతి పత్రాన్ని అందజేసినా ఇంతవరకు స్పందన లేదని, అందుకే ఈరోజు వందలాది మందితో డిమాండ్ల సాధనకే డీఎస్పీ మార్చ్ కార్యక్రమాన్ని నిర్వహించామని, ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి పేద ప్రజలకు విద్య, వైద్యం, ఉపాధి అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్లు స్వామి మహారాజ్, నితిన్ మహారాజ్, కో కన్వీనర్లు నవీన్, నూగుర్ల నవీన్, నల్లన్న తదితరులు పాల్గొన్నారు. ఒక జీవనోపాధి చూపించాల్సిన అవసరం ప్రభుత్వం ఎంతైనా ఉందని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. దాని తర్వాత ఇల్లు ఏదైతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీస్లలో ఉన్నటువంటి మరి బడుగు బలహీన వర్గాలు మరి పేద ప్రజలకు 4 గడుగులతో కూడినటువంటి ఇల్లు కట్టించాల్సిన అవసరం ప్రభుత్వానికి ఉన్నది. అది కట్టించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. మరి అట్లాగే భూమి 2 ఎకరాల భూమిని 2 పంటలు పండే విధంగా మరి నీరు సౌకర్యాలతో ఉండినటువంటి ఆ యొక్క 2 పంటలు పండే విధంగా 2 ఎకరాల భూమిని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీస్ ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు అందించాలని చెప్పేసి ప్రభుత్వాన్ని మేము ఈరోజు డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు అన్ని మండలాల్లో మరి మన డిఎస్పీ మార్చ్ కార్యక్రమం నిర్వహించి తహసీల్దార్లకు ఈ యొక్క మరి మొన్న కలెక్టరేట్లకు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. దాంతో భాగంగానే ఈరోజు ఇక్కడ ఆర్మూర్ మండల్లో ఇక్కడ నిర్వహించడం జరిగింది. మరి దీన్ని వెంటనే ప్రభుత్వం స్పందించి దీనిపై ప్రకటన చేయాల్సిందిగా కోరుతూ అందరికీ జై భీమ్, జై భారత రాజ్యాంగం. ఆర్మూర్ మండలంలోని మగ్గిడి గ్రామంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రైతులకు మోటార్లు మరియు పైప్ లైన్ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆశన్నగారి రాజేశ్వర్రెడ్డి, ఎంపీపీ పస్కనర్సయ్య హాజరై 40 పంపుసెట్లు, 39 పైప్ లైన్లు రైతు లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న పథకాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని, అలాగే రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు రైతులు వినియోగించుకోవాలని, రైతుల సంక్షేమం కోసం ఎన్నో సంక్షేమ పథకాలు రానున్న రోజుల్లో సైతం ప్రవేశపెట్టనుందని అన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ అధికారులు, టీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. పిసి చైర్మన్ జీవనన్న గారి కృషితోటి మంజూరైనటువంటి మన మక్కిడి గ్రామానికి మంజూరైనటువంటి 39 పైప్ లైన్లకు సంబంధించి అదేవిధంగా 40 పంపుసెట్లు మంజూరు కావడం జరిగింది. ఆర్మూర్ పట్టణంలోని ప్రభుత్వ కళాశాలలో పీడిఎస్యు ఆధ్వర్యంలో పీడిఎస్యు సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పీడిఎస్యు నాయకులు మాట్లాడుతూ పీడిఎస్యు సభ్యత్వ నమోదుకు విద్యార్థుల నుండి విశేష స్పందన రావటం జరుగుతుందని, విద్యార్థుల సమస్యల సాధన కోసం ఎల్లవేళలా కృషి చేస్తున్న పీడిఎస్యు విద్యార్థులకు అందుబాటులో ఉండడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్మూర్ మండల పీడిఎస్యు నాయకులు తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులు కూడా ఈ సమాజంలో జరుగుతున్నటువంటి అసమానతను ప్రశ్నిస్తూ విద్యారంగ సమస్యలపై పోరాడుతూ మీరు కూడా విద్యార్థుల సమస్యల పట్ల నిరంతరం పోరాడాలని, మీరు దానికి పీడిఎస్తో కలిసి నడవాలని, అన్ని విద్యార్థి సమస్యల కోసం పీడిఎస్ మీకు అండగా ఉంటుందని, మీరు పీడిఎస్లో చేరి ఈ సమాజంలో జరుగుతున్నటువంటి అన్యాయాలకు ప్రభుత్వ నిరంకుశ వైఖరిని ఎదురిస్తూ సమాజంలో ఒక ప్రశ్నించే గొంతుకగా పీడిఎస్గా తయారు కావాలని, మీరు కూడా ఈ పీడిఎస్లో చేరి రాబోయే తరానికి భవిష్యత్తుని ఇవ్వాల్సిందిగా విద్యార్థులందరినీ కోరుకుంటూ
వారం రోజులుగా ఈ కార్యక్రమం కొనసాగుతుంది. ప్రతి ఒక్క విద్యార్థి కూడా పీడిఎస్ లో చేరి ఈ సమాజంలో మార్పు కోసం పోరాడాలని కోరుకుంటాను. ఆర్మూర్ పట్టణంలో ఇటీవల వేసిన బీటీ రోడ్డు నాణ్యతపై అధికారులు చర్యలు తీసుకోవాలని, అదేవిధంగా జంబి హనుమాన్ రాజగోపుర నిర్మాణ విషయంలో జంబి హనుమాన్ గత ఆలయ కమిటీ చేసిన అభివృద్ధిని ప్రజలకు తెలపాలని బీజేపీ జిల్లా కార్యదర్శి పుప్పాల శివరాజ్ డిమాండ్ చేశారు. ఆర్మూర్ పట్టణంలోని బీజేపీ నాయకులు విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి శివరాజ్ మాట్లాడుతూ, జంబి హనుమాన్ రాజగోపుర నిర్మాణ విషయంలో గత పాలకవర్గం సభ్యులు అనేక విధాలుగా చందాలు వేసి రాజగోపుర నిర్మాణం చేయలేదని, వసూలు చేసిన చందాల వివరాలు తెలపాలని అన్నారు. అదేవిధంగా రోడ్డు డ్రైనేజీల నాణ్యత విషయంలో అధికారులు చర్యలు తీసుకోవాలని, కాంట్రాక్టర్లు నాణ్యత పాటించేలా చూడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్ష కార్యదర్శులు ఉదయ్ నరేందర్ తదితరులు ఉన్నారు. ఆ కల్వర్ట్లు కట్టినవి కొట్టుకుపోతున్నాయి, బీటీ రోడ్లన్నీ కుంగిపోతున్నాయి. ఈ నాణ్యతమైన వస్తువులు వాడకుండా ఈ యొక్క బీటీ రోడ్డు పనులు చేయడం చాలా విడ్డూరం. ప్రజలు తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవటం వల్ల ఎటువంటి వ్యాధులు రాకుండా ఉంటాయని డిప్యూటీ DM&HO డాక్టర్ రమేష్ అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని శాస్త్రీనగర్ ముగ్ధుమ్నగర్ కాలనీలలో మున్సిపల్ ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో శానిటేషన్ స్పెషల్ డ్రైవ్లో భాగంగా డెంగ్యూ వ్యాధిపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డిప్యూటీ DM&HO డాక్టర్ రమేష్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజలు ఇండ్లలో నీటి నిల్వలు లేకుండా చూసుకోవాలని, అదేవిధంగా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటే ఎటువంటి వ్యాధులు రాకుండా ఉంటాయని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ శానిటేషన్ ఇన్స్పెక్టర్ శేఖర్, మెప్మా TMC ఉదయశ్రీ, CEO సంతోష్ రాజలింగం, ఆరోగ్య శాఖ అధికారులు రాజేశ్వర్, సాయి, సుధీర్, చంద్రశేఖర్, అనురాధ, రాజవ్వ, కమల తదితరులు ఉన్నారు. సమస్యల సాధన కోసం ఆర్టీసీ JSC ఆధ్వర్యంలో ఆర్టీసీ ఉద్యోగ కార్మికులు చేపట్టిన సమ్మె నేటితో 52వ రోజుకు చేరింది. ఆర్మూర్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా నుండి కొత్త బస్టాండ్ మీదుగా ఆర్టీసీ JSC నాయకులు వామపక్ష పార్టీల నాయకులతో కలిసి ర్యాలీ నిర్వహించి కెనాల్ బ్రిడ్జిపై రాస్తారోకో చేపట్టారు. ఈ సందర్భంగా వామపక్ష పార్టీల నాయకులు ఆర్టీసీ JSC నాయకులు మాట్లాడుతూ, ఆర్టీసీ ఉద్యోగ కార్మికులు 52 రోజులుగా సమ్మె చేస్తున్నా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం సరికాదని, ఇప్పటికైనా ముఖ్యమంత్రి KCR తన మొండి వైఖరి మానుకొని ఆర్టీసీ JSC నాయకులతో చర్చించి వారి సమస్యలను పరిష్కరించాలని, వారిని తిరిగి విధుల్లోకి చేర్చుకోవాలని, లేదంటే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపట్టి ప్రభుత్వ మెడలు వంచుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ JSC నాయకులు, ఉద్యోగులు, కార్మికులు, వామపక్ష పార్టీల నాయకులు తదితరులు పాల్గొన్నారు. అప్పుడు ప్రైవేటీకరణకు, ప్రైవేటు యజమానులతో మిలాకాతై ప్రైవేట్ రోడ్లకు 51,100 బస్సులకు ఆర్డర్ ఇవ్వడం అనేది సరైనది కాదు. కాబట్టి హైకోర్టు కానీ, మనల్ని పరిపాలిస్తున్న ముఖ్యమంత్రి కానీ వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని మొట్టమొదలు ఆర్టీసీ కార్మికులు కోరుతున్నటువంటి సమస్యల్ని పరిష్కారం చేయడానికి ప్రయత్నం చేయాలా, సమ్మె విత్డ్రా చేయడానికి ప్రయత్నం చేయాలా తప్ప ఇంకో దాని గురించి రెండో ప్రశ్నకు పోవద్దని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని తెలియజేస్తా ఉన్నాం. ప్రజల కొరకే బస్సులు అవసరం కాబట్టి అయా ప్రజలను దృష్టిలో పెట్టుకొని మీరు రాబోయే రోజులలో మళ్ళా ముఖ్యమంత్రి కావాలంటే ఇసుంటి దానికి మీరు స్పందించాలి. వెంటనే ప్రజలకు మేలుకరమైన సంస్థను కాపాడవలసిన బాధ్యత నీకు ఉంది. కాబట్టి ఇప్పటికైనా ఏం ముంచిపోయింది లేదు. మేమేమి గొంతమ్మ కోరికలు కోరడం లేదు. ఇప్పటికైనా కార్మికులు పనిచేస్తూ ఆర్టీసీని రక్షించడానికి ముందు భాగాలు ఉంటారని సందర్భం తెలియజేస్తున్నాను. ఇప్పటికే ప్రజలందరూ ఏకమై ఆర్టీసీని రక్షించాలని మేము కోరుకోవడం జరుగుతుంది. ఇదే మా నినాదము. ఇప్పటికైనా కార్మికులు నువ్వు ఉద్యోగులకు చేర్చుకొని వారి భవిష్యత్తు ఉంచాలని చెప్పి కోరుకుంటే ఈ అవకాశం మీరు అందరికీ ధన్యవాదాలు. 50,000 మంది అట్లాగే వాళ్ళ ప్రజలు ఈ రాష్ట్రంలో పడుతున్నటువంటి సమస్యలను పక్కన పెట్టి వాటి గురించి ఆలోచించకుండా ఇవాళ కార్మికులందరూ కూడా సమ్మె విరమించడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ సమ్మె గురించి
ఆలోచించకుండా మరి ముఖ్యమంత్రి ఫామ్ హౌస్ లో కూర్చొని నిర్ణయాలు చేయటం అనేది సరైంది కాదు. కాబట్టి ఇప్పటికైనా మరి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. కార్మికులందరూ 26 డిమాండ్లు పెట్టినప్పటికీ వాటన్నింటిని కూడా పక్కన పెట్టి ఇవాళ కార్మికులందరూ కూడా పనిలో చేరతామని చెప్పి చెప్తా ఉన్నారు. కాబట్టి బేషరతుగా కార్మికులందరినీ కూడా పనిలోకి తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాను. లేకపోతే పెద్ద ఎత్తున ఈ యొక్క ఉద్యమాన్ని ఇంకా తీవ్రతరం చేస్తామని చెప్పేసి సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాను. వేల్పూర్ మండలం పడగల్ గ్రామ శివార్లో గల శ్రీ శివరామకృష్ణ తపోవనం ఆశ్రమంలో కార్తీక మాసం చివరి సోమవారం కావటంతో తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మ ప్రచార పరిషత్ ఆర్గనైజర్ ఆధ్వర్యంలో శ్రీ సీతారామచంద్రమూర్తి కుంకుమ పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆశ్రమానికి ఉదయం నుండి భక్తులు అధిక సంఖ్యలో హాజరై ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్వామీజీ శ్రీ విరాజానంద తీర్థస్వాముల వారు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. చేస్తోంది. దీంతో పాటుగా రేపు 7వ తారీఖు గీతా జయంతి పోటీలు నిర్వహిస్తోంది. మీ పిల్లలు పురుషోత్తమ ప్రాప్తి యోగం బాగా చదవగలిగిన వాళ్ళైతే ఆ పోటీలో పాల్గొనవచ్చు. 15వ అధ్యాయం అంటారు భగవద్గీత పుస్తకంలో, 20 శ్లోకాలే ఉంటాయి. అవి నోటికి వస్తే చాలు 1000 రూపాయలు, 750 రూపాయలు, 500 రూపాయల ప్రైజులు ఫస్ట్ సెకండ్ వస్తాయి. 6, 7 తరగతులు ఒక విభాగం, 8, 9 తరగతులు 2 విభాగాలుగా ఫస్ట్ సెకండ్ థర్డు ఉంటాయి. కనుక ఈ ప్రైజులు వచ్చేటట్టుగా మీ పిల్లలకి భగవద్గీత చెప్పించండి. ముఖ్యంగా ఇలాంటి స్వామీజీలు చాలా చక్కగా భగవద్గీతను బోధించగలిగిన వాళ్ళు మీ పిల్లల్ని తీసుకొచ్చి వీళ్ళకు వాళ్ళకి. ఈరోజు వేల్పూర్ మండలం పడగల గ్రామంలో ఈ యొక్క కుంకుమ పూజను చేయ సంకల్పించిన టీటీడి వాళ్ళు ఇక్కడ నిర్వహించింది. మీ అందరూ పాల్గొన్నందుకు, మరి ఇక్కడ కార్యకర్తలు సహాయ సహకారాలు అందించినందుకు, ముఖ్యంగా స్వామీజీ నిలబడి ఈ కార్యక్రమాన్ని చేసినందుకు వెంకటేశ్వరుని దివ్య అనుగ్రహం వీళ్ళందరికీ కలగాలని మనసావాచ కోరుకుంటున్నాను. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగం ప్రకారం దళిత, బడుగు, బలహీన, మైనార్టీ వర్గాలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కేజీ నుండి పీజీ వరకు మెరుగైన ఉచిత విద్య, వైద్యానికి పూర్తి బీమా సౌకర్యాలను కల్పించాలని దళిత యూత్ శక్తి మండల కన్వీనర్ మోహన్, జిల్లా కన్వీనర్ సుమన్లు అన్నారు. విశారదం మహారాజ్ ఆదేశాల మేరకు నందిపేట మండలంలోని బస్టాండ్ నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు దళిత శక్తి యూత్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించి తహసీల్దార్ అలివేలుకు వినతి పత్రాన్ని అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ స్వార్థపర రాజకీయాల కోసం రాజ్యాంగంలో మార్పులు చేర్పులు చేస్తూ దళిత, బడుగు, బలహీన, మైనార్టీ వర్గాలకు విద్య, వైద్య ఉద్యోగాలలో రిజర్వేషన్లలో అణిచివేస్తూ మోసం చేస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు భారత రాజ్యాంగం మేరకు అన్ని రంగాలలో ప్రాధాన్యత కల్పించాలని, లేని ఏడల దళిత శక్తి ఆధ్వర్యంలో ఉద్యమాలు ఉధృతం చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల కో కన్వీనర్ ప్రశాంత్, ప్రవీణ్, బాల, గంగాధర్, వివిధ గ్రామాల కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఉపాధి, భూమి, ఇల్లు అనే అంశాల మీద దళిత శక్తి ప్రోగ్రాం డిఎస్పి ఆధ్వర్యంలో డాక్టర్ విశారదన్ మహారాజ్ గారి ఆధ్వర్యంలో ఆయన ఆలోచనల మేరకు భారత రాజ్యాంగంలో ఈ అంశాలన్నీ కూడా పీడిత తాడిత ప్రజలకు ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పేసి భారత రాజ్యాంగంలో ఉంది కాబట్టి ఇవన్నీ ప్రజలకు ఉచితంగా అందించాలని చెప్పేసి మేము డిఎస్పి ఆధ్వర్యంలో 14 ఆగస్టు నుండి అన్ని జిల్లాల కలెక్టర్లకు, చీఫ్ సెక్రటరీ గారికి, అదేవిధంగా 200 మండలాల ఎంఆర్ఓ గారులకు రిప్రజెంటేషన్ ఇచ్చిన ఇప్పటి వరకు ఎలాంటి స్పందన రాని కారణంగా ఈ అంశాల మీద నిరసన కార్యక్రమాన్ని డిఎస్పి మార్చ్ అని ప్రొటెస్టు మార్చ్ను నిర్వహించి ఈరోజు దశల వారీగా అన్ని మండల కేంద్రాల్లో నిరసన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. అదేవిధంగా జిల్లా కేంద్రంలో కూడా 1000 మందితోటి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. దీని మీద వెంటనే స్పందించి పాలక వర్గాలు, అధికారులంతా కూడా స్పందించి ఈ డిమాండ్లను నెరవేర్చాలా. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రైతు లబ్ధిదారులకు అండగా నిలుస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మోటార్లు, పైప్ లైన్లు రైతులకు పంపిణీ చేసిన నియోజకవర్గ ఇన్ఛార్జ్ రాజేశ్వర్ రెడ్డి, ఎంపీపీ నర్సయ్య.
సిద్దులగుట్టపై గల ఆలయాలలో విశిష్ట పూజలు ఆచరించిన పియూసీ చైర్మన్ జీవన్ రెడ్డి, సతీమణి, రజితారెడ్డి. అకాల వర్షంతో నష్టపోయిన రైతాంగానికి నష్టపరిహారం చెల్లించాలని బీజేపీ నాయకుల ఆందోళన, తహసీల్దార్లకు వినతి. భక్తి శ్రద్ధలతో కొనసాగిన అయ్యప్ప మాలాధారులకు సేవాభావంతో నిత్యాన్నదాన సత్రం ప్రారంభం. ఇవి ఈ బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.